పాత్రికేయ మిత్రులకు నమస్తే. రైతు చేసే కార్యాచరణ ప్రకారంగా మా పిలుపు ఇవ్వగానే ఆ పిలుపుని అందుకొని వేలాది మంది తరలి వచ్చిన ప్రతి రైతు కుటుంబానికి రైతు చేసే తరఫున ఉద్యమ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇందులో రాజకీయాలు వద్దని చెప్పేసి మేము చెప్పాం. ఆ రాజకీయాలకు మేము కొట్టుకపోలేదు. మా స్వతంత్రతో మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తూ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాం సెప్టెంబర్ 15. ఈ సెప్టెంబర్ 15 వరకు 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా మీరు రుణమాఫీ చేయకపోతే 2 పంటలకు 15,000 రూపాయలు రైతు భరోసా ప్రకటించ ఇవ్వకపోతే, అదే సమయంలో రైతులపై పెట్టిన కేసుల్ని రద్దు చేయకపోతే, పంటల బీమా రైతు బీమా మీరే బీమాకు డబ్బులు చెల్లించి బీమా చేయించాలని మేము డిమాండ్ చేస్తూ 15వ తేదీ నువ్వు రుణమాఫీ చేయకపోతే మా కర్తవ్యాన్ని మారు మా ఉద్యమ కార్యాచరణని 15వ తారీఖు సాయంత్రం కూర్చుండి ప్రకటిస్తాం. ఈరోజు ఎట్లయితే స్పందించి వేలాది మంది తరలి వచ్చారో రేపు వచ్చే పిలుపులో కూడా మీరు తరలి రావాలని విజయవంతం చేయాలని మనం ముట్టడి చేస్తామా అసెంబ్లీని, లేకపోతే ఏం చేద్దాం కలెక్టర్ ముట్టడి చేద్దామా అని అందరు రైతుల ఆలోచనలు తీసుకొని కార్యాచరణ రూపొందిస్తాం. ఆ కార్యాచరణకు మీరు అందరు రావాలని జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రతి రైతు కుటుంబానికి పేరున నేను ఉద్యమ అభినందనలు ఇస్తా ఉన్నాను.